అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా అనూషన్ ఖరారు చేశారు. దీంతో ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. చిలమత్తూరు మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ముందుగా అనూష అర్త వినోదమ్మను ఖరారు చేశారు. అయితే ఆమె ఎలక్షన్ ముందు చనిపోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం చిలమత్తూరు జెడ్పీటీసీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వినోదమ్మ కోడలు అనూషను ఖరారు చేశారు. అనంతపురం జిల్లా ఆ పార్టీ నాయకులు నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు. బద్వేల్ సంప్రదాయాన్ని చిలమత్తూరులో కూడా తెలుగుదేశం పాటించాలని సూచించారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆయన ఆరోపించారు. చిలమత్తూరు జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ పోటీ చేయకుండా ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని కోరారు. సాంప్రదాయబద్ధంగా చనిపోయిన వారి కుటుంబాల్లో నుంచి ఎవరైనా పెట్టినప్పుడు సర్వసాధారణంగా ఒక పోటీ ఉండదు. బద్వేల్లో వారు కూడా మేము పోటీ చేయము, అదే కుటుంబం నుంచి అక్కడ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఆమె మేము పోటీ చేయమని బద్వేల్లో టీడీపీ చెప్పిన సంగతి మనకు తెలుసు. అదేవిధంగా వైజాగ్ 31వ వార్డులో కూడా టీడీపీ కౌన్సిలర్ చనిపోయినప్పుడు ఒక మంచి వ్యక్తి చనిపోయారు, మేము అక్కడ పోటీ పెట్టమని మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ కౌన్సిలర్కు పోటీ పెట్టకుండా తెలిసిన సంగతి మనకు తెలుసు. నేను కూడా అప్పీల్ చేస్తున్నా, వాళ్ళను కోరుతున్నా, మనవి చేస్తున్నా టీడీపీ వాళ్లకు. ఇక్కడ ఒక వినోదమ్మ గారు హఠాన్ మరణం చెందారు. వారి కోడలు శ్రీమతి అనూష గారిని మేమే ఈ కుటుంబం నుంచే మా పార్టీ అభ్యర్థిగా ఆమె వస్తా ఉన్నారు, బరిలో దిగుతున్నారు కాబట్టి సాంప్రదాయాలు పాటించమని వారికి మనవి చేస్తున్నా.